అమ్మా వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి. పూజ వెళ్ళి నందుని తీసుకురమ్మా. ఓం గౌరీ దేవ్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్క ఆగక్క. నేను కూడా వస్తానక్క. పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి నువ్వెందుకు తమ్ముడు? అయ్యో బాబోయ్, ఎంత మాటనో అక్క. పెళ్లికి సంబంధించిన ప్రతి పని ఈ చేతుల మీదుగా చేస్తానని మాటిచ్చా కదా. మరి ఈ పనిలో పాలు పంచుకోకపోతే మాట వచ్చేది? సరే రా. వీడేంటే ఒట్టి తింగరోళ్లాగా ఉన్నాడు? కర్మగాలి నీకు బంధువు అయ్యాడంటే ప్రతి చిన్న విషయానికి మాటిచ్చాను మాటిచ్చాను బురదంటున్నాడు. ఇదేమన్నా శిలాశాసనమా మాట పట్టు కూర్చోటానికి? చిచి, కొంతమంది మనుషులు అంతేనండి, మాటిస్తే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు. రామారావు అన్నయ్య పొలమిచ్చినట్టు. నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు? శుభం అంటూ పెళ్లి జరుగుతూ ఉంటే ఆ దరిద్రం నుంచి మాట్లాడతావేంటి? నోరు మూసుకొని పెళ్లి పనులు కానీ. అమ్మా పెళ్లి కూతురు గారు, ఏంటిది అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంటే ఇక్కడ తీరిగ్గా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు? అయినా నాకు విషయం అర్థం కాదు. రోజు ఓ తెగ చెవులు కొరికేసుకుంటూ ఉంటారు కదా, అసలు అంతలా మాట్లాడుకోవడానికి ఏ విషయాలుంటాయి? నువ్వెందుకు వచ్చావురా వదిన? ఈ నసిగండి ఎందుకు తీసుకొచ్చావు? ఓ శాంతం శాంతం సూర్యకాంతం గారు, కొంచెం కొంచెం శాంతించండి. ఎందుకంటే కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడాలి కానీ చిరాకు పడకూడదు. ఇలాగే చిరాకుతో వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చున్నావు అనుకో, పెళ్లి ఫోటోల్లో నిప్పులు తొక్కిన కోడిలాగా పడ్డావు. అయ్యో దేవుడు, ఈ హింస ఏంటయ్యా నాకు? జై, పెళ్ళి అని ఆగిపోతున్నాను, లేదంటే ఈ పాటికి నిన్ను మర్డర్ చేసేసేదాన్ని. అబ్బో బయలుదేరిందండి పెద్ద కత్తులు రత్తమ్మ. జై, బల్లిని చూస్తేనే కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. ఈవిడు గారు రక్తం కళ్ళ చూస్తారట, పిచ్చ కామెడీ కాకపోతే. నందు ఆగు, ఒక పక్క ముహూర్తానికి టైం అవుతుంటే ఏంటి అర్థం పర్థం లేని గొడవలు? రే, సైలెంట్ అవుతున్నాను కదా అని వదిలేస్తానని అనుకోకు. పెళ్ళి అయిపోగానే నిన్ను మీ ఊరి దాకా తరిమి తరిమి కొడతాను. ఇదిగో పల్నాటి నాగమ్మ, నన్ను మా ఊరు తరమడం కాదు, పెళ్ళైపోగానే నిన్నే అత్తారింటికి తరిమేస్తారు. ఇదిగో బద్దకరత్న, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీ ఇంట్లో లాగే అత్తారింట్లో కూడా 10 గంటల దాకా పడుకున్నాం అనుకో, చింతబరిక తిరగేస్తారు గుర్తుపెట్టుగా. నందు, ముహూర్తానికి టైం అవుతుంది, పద వెళ్దాం. నందు పట్టుకో. సరే ఇక పద. ఆగు, ఏంటి ఇలాగే వచ్చేస్తావా? మెడలో దండేసుకోవా? అయ్యో, మీ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది, నేనే చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, దగ్గరుండి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అత్తకి మాటిచ్చాను కదా. ముఖంలో ఆడపిల్ల లక్షణాలు లేకపోయినా నేను దండేశాక పెళ్లి కల వచ్చేసింది. నందు, అతనేదో సరదాగా అన్నాడు, ఇలాంటివి కూడా పట్టించుకుంటావేంటి? పద రా. పద పద, టైం అయిపోతుంది, రండి రండి.
అదిగా వచ్చేస్తున్నారు. పెళ్లి కూతురు గారు ఆగండి. ఉండండి ఉండండి, ఇక్కడే ఉండండి. ఏమైంది తమ్ముడు? ఒక్క సెకండ్ అక్క. రే ఔషధం త్వరగా రారా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి నా దిష్టి నీకు ఎలాగో తగలదులే. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరి దిష్టి నీకు తగలకూడదు. ఈ బాలుగాడు దిష్టి తీశాడు కదా, ఇక తిరిగే ఉండదు. మనసులో దండం పెట్టుకొని పీటల మీద కూర్చో. పాపాయ్, నా బంగారు తల్లి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టబోతోంది. అమ్మా, నీ జీవితంలో ఈ క్షణం కోసం, ఈ మధురానుభూతి కోసం ఈ డాడీ కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడమ్మా. నా కూతురు మంచి భవిష్యత్తు కోసం ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కలలు కన్నానమ్మా. ఓ గొప్పింటికి కోడలుగా పంపించాలని. ఆ ఇంట్లో కూడా నువ్వు మహారాణిలా వెలిగిపోవాలని కలలు కంటున్నానమ్మా. ఇలా నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. ఒక తండ్రిగా, ఆడపిల్ల తండ్రిగా ఇంతకంటే మంచి క్షణాలు ఇంకేముంటాయమ్మా. రా తల్లి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకల్కలసత్రేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం. మూడు సార్లు పెళ్లి ఆగిపోతే ఈ రోగిష్టు దానికి ఇక పెళ్లే కాదనుకున్నాను. పెళ్లి పెట్టాకులు లేకుండా పుట్టింట్లోనే మిగిలిపోతే జీవితాంతం మానసికంగా చిత్రవద చేద్దాం అనుకున్నాను, కానీ పెళ్ళి అవబోతోంది. అమ్మావహజాత వేదో లక్ష్మీమనుపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీ ఉపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే.